స్కందాలు. ఈరోజు ప్రథమ స్కందము ద్వితీయ స్కందము రెండింటినీ కూడా మనం చెప్పుకోబోయే ముందుగా ఈ అనుగ్రహించినటువంటి గ్రంథాచార్యులు అంటారు, అంటే కవి అన్నమాట. ఈ లోకంలోకి ఈ గ్రంథం రావడానికి ఎవరు కారకులు? వేదవ్యాస మహర్షుల వారు. కనుక అసలు ఎప్పుడైనానండి ఏ గ్రంథాన్ని మనం ప్రారంభించుకుంటున్నా ముందు దాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలను స్మరించకుండా గనక ఆ గ్రంథంలోకి ప్రవేశిస్తే ఆ గ్రంథము మనల్ని అనుగ్రహించదు, కటాక్షించదు. ముందు కవి స్మరణ ఉండాలి. అందుకే మనం శ్రీమద్ రామాయణం చదువుతున్నాం అనుకోండి, పారాయణంగా కానీ లేక శ్రవణంగా కానీ ప్రవచనంగా కానీ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని అంటూ వాల్మీకి మహర్షిని స్మరిస్తాం. అలాగే మనం హనుమాన్ చాలీసా చదువుతున్నాం అనుకో, శ్రీ గురు చరణ సరోజర జనిజ మన ముగుర సుధారి అని అంటూ మనం వారిని స్మరించుకుంటున్నాం. అలాగే ఇప్పుడు తిరుప్పావై అనుకోండి, మార్గడి తింగళ మధువెరేందన్ అన్నాడాలనేటటువంటి పాశ్వంతో ప్రారంభమైన ముందు నీలా తుంగస్తనగిరితటి సుప్తం బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సతశిర సిద్ధమధ్యాపయంతి తిరుప్పావై గ్రంథకర్త ఎవరు? అండాడమ్మవారు, గోదా తల్లి, ఆవిడే పాడింది. అందుకని ముందు ఆవిడకి నమస్కరించి తర్వాత మిగిలినటువంటి అసురాలు లేకపోతే మంత్రాలు శ్లోకాలు ఆ గ్రంథాన్ని అనుసరించి దానిలోకి ప్రవేశిస్తాం. అలాగే ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతంలోకి ప్రవేశించబోతూ ఎవరిని స్మరించాలి? వేదవ్యాసుల వారిని మనం నమస్కరించాలి. ఎంత గొప్పవారంటే ఆ వారు ప్రారంభిస్తూ ఎప్పుడైనా కూడా అకారంతో ప్రారంభించేసి ముందుకు వెళ్ళిపోయారు. ఒకళ్ళు అడిగారట ఒక పెద్దలు, వ్యాసుల వారు మీరు ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వారు కదా, ఏదైనా ఒక గ్రంథాన్ని మనం ప్రారంభించుకునే ముందు మంగళ శ్లోకం చెప్పాలి కదా, అంటే ముందు ఒక ప్రార్థన. మనం ప్రవచనం చెప్పుకునే కంటే ముందు కొన్ని మంగళ శ్లోకాలు చెప్పుకోలే? అలాగా ఏదైనా ఒక పుణ్య కార్యాన్ని, ఏదైనా భగవత్ సంబంధమైన కార్యాన్ని చేసేటప్పుడు ఒక మంగళ శ్లోకాన్ని చెప్పాలి. మీరు అసలు భగవంతుడికి నమస్కారం కూడా చెప్పకుండా టకా 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 రాసుకుంటూ పోతున్నారు ఏంటి, మీకు ఇన్ని తెలుసు. ఒక్కొక్కసారి పెద్దలు చేసేటటువంటి పనుల్లో మనకి ఎన్నో రకాల డౌట్స్ వస్తుంటాయి. అది కొద్దిగా నెగిటివ్ మైండ్తో ఆలోచిస్తే వెంటనే పక్కనకి వెళ్ళి రూమర్స్ చెప్పేయచ్చు, ఈయనకి ఏం పట్టండి ఈయనంటే ఇన్ని పురాణాలు చెప్పేస్తాడట, ముందు శ్లోకం ముందు దేవుడు దండం పెట్టుకోవడం కూడా తెలియదు ఈయనకి అని అనేస్తాడు. జిజ్ఞాసు అయినటువంటి వాడు ఉంటే పెద్దలు ఇలా చేశారంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది. కాబట్టి వారిని వినయంగా అడిగి తెలుసుకుందాం సమయానుకూలంగా. కదా పరిప్రశ్నేన సేవయా అని అంటారు శిష్యుడి లక్షణాలు. అంటే సేవ చేసి 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 ఏదైనా సందేహం అనిపించినప్పుడు దాన్ని తీర్చుకోవటానికి సరి అయిన సమయం కోసం ప్రతీక్షయా, వేచి చూసి వేచి చూసి నిదానంగా సహనంగా వినయంగా ప్రశ్నని అడగాలి ఆచార్యులని. ఇదండి భారతీయ విద్యా విధానం, ఇది భారతీయ గురుకుల వ్యవస్థ, ఇది గురు శిష్య సంబంధం. ఆనాడు మొక్కగా గనక పెద్దల దగ్గర వంగడం అలవాటైన వాడు ఇంకెప్పటికైనా ఇలా మృదుగా ఉంటాడా? వాడు ఎప్పటికీ అదే వినయంతో జీవితాంతం ఉండగలుగుతాడు. ఎందుకంటే మొక్కై ఉండింది కదా, అప్పుడు ఉంచేస్తే ఇక మానయ్యాక తల్లిదండ్రుల్ని ఎలా ఉండాలంటే పిల్లలు నాన్నగారికి ఏదో అస్వస్థతగా ఉంది, పెద్దవారు అయిపోయారు, మనసానబడ్డారు నాన్నగారు, ఇక మరి పెద్ద నమ్మకం లేదు అని అనగానే కొడుకు వెంటనే ఎక్కడికి పరిగెట్టాలి? డాక్టర్ దగ్గరికి పరిగెట్టాలి, లాయర్ దగ్గరికి పరిగెట్టేట్టుగా పెంచకూడదు. అవునా? ఎప్పుడు జరుగుతుంది అలా? బాల్యంలో సరిగ్గా కనుక వినయంతో కనుక విద్యాధికారులు కనుక నేర్చినట్లయితే వినయంతో అండి, ర్యాంకుల కోసం అక్కట్లేనే. విద్య ఎటువంటిది నేర్వాలి అంటే వినయాన్ని ఇచ్చేటటువంటి విద్యను మనం నేర్చాలి.